ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఈరోజు మీకోసం రెల్లిల్లులు బాగా వచ్చినాయి అండి. వాన పడితే చాలు, ఎక్కడి నుంచి వచ్చేస్తాయో బుషి బుషిగా. గార్డెన్ మొత్తం బ్యూటిఫుల్గా ఉంటుంది, ఫ్లవర్స్ వస్తాయి మొత్తం. ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మా పెరట్లో కాసినటువంటి సిలోన్ బచ్చలండి. ఈ సిలోన్ బచ్చలనేది నేను మా అందరి నుంచి, అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చాను. ఒక చిన్న కటింగ్ తీసుకొచ్చానమాట. మొత్తం ఈ మడి మొత్తం అల్లేసుకుంది. దీన్ని గ్రో చేయడం కూడా చాలా తేలిక. దీంతో ఈరోజు నేను మీకు పకోడీలు ఎలా వేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ బచ్చలు దిగిన నేను బందరు ఒక ఫంక్షన్కి వెళ్ళామండి. నేను మా అల్లుడు గారు వెళ్ళామన్నమాట. వెళ్ళి అప్పుడు తీసుకొచ్చానమాట. ఈ పకోడీలు చేసేటప్పుడు ఏంటంటే, కొంచెం మనం ఇలా మొక్కను కూడా ఇలా కట్ చేసుకుంటే మనకి బుషి బుషిగా వస్తుందండి. నేను ఇప్పటికీ 2 times పప్పులో కూడా వేశాను. ఇప్పుడు మనం ఈ పెద్ద పెద్దవి కట్ చేసాం కదా, ఇవి చిన్న చిన్నవి అనేవి మళ్ళీ మనకు వస్తాయి అన్నమాట. అట్లా ఈ కటింగ్స్ తీసుకోవాలి మనం. అంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలతో పాటుగా ఈ ఆకు అనేది వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది పకోడీలో. అందుకని నేను వేస్తాను, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంతకుముందు ఒకసారి వేసి పెట్టాను పిల్లలకి, మళ్ళీ ఇవాళ వేద్దాం అనుకుంటున్నాను. అంతే, వీడియో కూడా షూట్ చేద్దాం అనుకుంటున్నా. దీని గ్రోయింగ్ అనేది కూడా చాలా ఈజీనండి. అది ఎలాగంటే, మన దగ్గర ఈ కటింగ్ ఉంటుంది కదా సింపుల్గా, ఇదో ఇది ఈ కటింగ్ అనేది. ఈ కటింగ్ అనేది మనం తీసుకొని దీన్ని చిన్న కింద ఉన్నటువంటి లీవ్స్ కట్ చేసేసి మరీ ఇది ఇలా ఉచ్చేసుకోండి. శుభ్రతో ఏమన్నా చాలా ఈజీ అండి. ఇలా పెట్టేసుకోవాలి మనం. ఇలా పెట్టేసుకొని కొంచెం అంతా ఇలా నొక్కేసుకుంటే సరిపోతుంది, ఊరికే బతికిపోతుంది అన్నమాట. ఆల్రెడీ ఈ మొక్క నేను అంతకుముందు ఈ పెద్ద మొక్కలో ఉన్నటువంటి కొమ్మను ఒకటి తీసుకొని ఈ రెండు మొక్కలు కూడా, అంటే మధ్యలో ఖాళీ ఉంది, ఆ పక్కన ఈ పక్కన బతికిందనమాట మడికి. అందుకని నేను ఈ మధ్యలో కూడా పెట్టుకుందామని ఈ కటింగ్ అనేది పెట్టానమాట. రూట్స్ ఆల్రెడీ ఫామ్ అయినాయండి, బతికి కూడా ఛానల్ అయింది. చిన్న ఇంత కటింగ్ పెట్టాను కదా నేను, అది ఇలా అయ్యిందనమాట. ఒకసారి మీకు, మీకోసం నాకైతే డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు మొక్కని, కానీ మీకోసం వేళ్ళు చూపిద్దాం మొక్కని అనేది కట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఉండండి, ఏదన్నా పార పెట్టుకొని తీస్తాను. వేళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా అలుగుతో తీస్తున్నానండి. అయినా చిన్న చిన్నవి డిస్టర్బ్ అయ్యి ఉంటాయి లోపల. ఇదిగోండి చూడండి, ఇదిగో వేళ్ళు ఇలా వచ్చినాయి. అంటే మనం కటింగ్ పెట్టాం కదా, అక్కడ ఆ ప్లేస్లో లేదు, సైడ్ అమ్మట వచ్చినాయి. ఇంకా వేరట వెళ్ళింది బాగాను, అయితే నేను దాన్ని తీదలుచుకోలేదు వేరుని. ఇలాగే ఇక్కడే మళ్ళీ పెట్టేద్దాం అనుకుంటున్నాను, మీకు చూపిద్దామని తీసాను అనుకుంటున్నాను. మళ్ళీ అక్కడే పెట్టేస్తున్నానండి, మీకోసం వేళ్ళు చూపిద్దామని తీసి చూపించాను మొక్కని. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు, పకోడీలు తయారు చేసుకుందామా? స్టవ్ వెలిగించానండి, బాండి కూడా పెట్టేసుకున్నాను, నూనె వేసుకుంటాను. నూనె వేసేసుకున్న తర్వాత నేను పిండి కలుపుకుంటాను అన్నమాట. ఆల్రెడీ ఉల్లిపాయలు వాష్ చేసేసాను. మనం పకోడీకి ఉల్లిపాయలు పొడవ పొడవగా కట్ చేసుకోవాలండి. ఇట్లాగా ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నామండి మనం. ఇక ఈ పచ్చళ్ళని ఆల్రెడీ 2 times వాష్ చేశాను. పచ్చలాకు కూడా మనం కొంచెం ముదురు కాడలు తీసేసానండి. ఇది కూడా సన్నగా తరిగేసుకోవాలి మనం. ఇది లోటాడు పిండి తీసుకున్నానండి, దానికి అది బియ్యపిండి, దానికి ఒక పావంతు శనగపిండి వేసుకుంటున్నాను. నేను గట్టి పకోడీ లాగా చేస్తున్నాను, అందుకని శనగపిండి కొంచెం తక్కువ వేసుకుంటాను అన్నమాట. ఇంట్లోకి తగినంత ఉప్పు వేసుకోవాలండి, లైట్గా కారం కూడా వేసుకున్నాను. ఆల్రెడీ మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలును, బచ్చలాకు కూడా వేసానండి. మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకోండి. ఆ తర్వాత వాటర్ వేసుకోండి. ఒకసారి వాటర్ వేసుకోమాకండి, కొంచెం కొంచెం వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ పలసన అయిపోతుంది. మనం చేసేది గట్టి పకోడీలాగా కదా, ఇట్లా కలుపుకోవాలండి.
ఉప్పు కొంచెం తగ్గిందండి, నేను చూశాను వాళ్ళు వేస్తున్నాను అనమాట. ఇట్లాగే చూపించడం చూపించలేదండి, నేను అల్లం పేస్ట్ కూడా వేశాను, బాగుంటుంది. ఒకసారి అంతా అయిపోయిన తర్వాత ఉప్పు కూడా చూడండి. నూనె కాగిపోయిందండి, ఒకసారి ఇంకా అయిపోయిందండి. అంటే మనం బీపిండి ఎక్కువ వేసాం కదా, కొంచెం తెల్లగా కనబడుతుంది. వేడి వేడి పకోడి తయారైపోయినాయండి, ఇంకా టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పడమే మీకు. చాలా బాగున్నాయండి, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేయమన్నానని చెప్పి పకోడీలు కాదండి, బచ్చల తీగ నాటడం ట్రై చేయండి. ఇంట్లో ఈజీగా బతికే చెట్టు అండి ఇది, కాబట్టి ఈ ఒక కొమ్మని మీరు తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట. కొత్తగా కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా ఉండమాకండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, మీ కామెంట్ నాకు తెలిస్తేనే కదా నేను ఏ వేలో వెళ్ళాలనేది నాకు తెలిసేది. కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు కామెంట్ ఖచ్చితంగా చేయాలండి. మీరు ఇంకా ఆలస్యం ఎందుకు, సార్ గారు స్కూల్ నుంచి వచ్చారు, వేడి వేడి పకోడీలు ఆయనకి పెట్టి టేస్ట్ మనం మెప్పు పొందేద్దాం అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, వెళ్దామా? ఇదిగోండి సార్, మీకు వేడి వేడి బచ్చలాకు పకోడీలు తెచ్చేసి మమ్మల్ని మెచ్చుకోండి కొంచెం. ఓకే, క్లైమేట్ చల్లగా ఉందని పకోడీ వేశారు అన్నమాట. Yes. ఓకే ఓకే, ఒకసారి టేస్ట్ చూద్దాం. ఎలా ఉందో చెప్పండి, నాకు కొంచెం టెన్షన్గా ఉంది. సూపర్గా ఉన్నది, వీటికి తోడు గరం గరం చాయ్ ఇస్తే అద్భుతం. ఒక 5 నిమిషాలు తీసుకొస్తాను. ఇదిగోండి ఇదిగోండి సార్ మీ చాయ్. ఓకే, అబ్బో అడిగిందే తడ వచ్చేసింది అన్నమాట. ఇంకా తాగేయండి. వేడి వేడి పకోడీ, గరం గరం చాయ్, క్లైమేట్ అదర్స్, ఆహా సూపర్. తింటే రాలేదు నాది, ఇలాగే చేసి మాకు పెడుతూ ఉండండి. ఓకే.